ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, తీహార్ జైలుకి ఎమ్మెల్సీ కవిత, తీవ్ర టెన్షన్లో కేసీఆర్. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తీహార్ జైల్లోకి కవిత, ఇంటి భోజనం బెడ్షీట్లకు కోర్టు అనుమతి. వివరాలు చూస్తే ఎమ్మెల్సీ కవిత మెడికల్ రిపోర్ట్స్ను లాయర్లకు అందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కవిత ఆరోగ్యం దృష్ట్యా జైలు అధికారులను కూడా ఆదేశించారు. అంతేకాదు కవితకు జైల్లో ఇంటి నుంచి భోజనం, పరుపులు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు, కొన్ని న్యూస్ పేపర్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. అంటే కోర్టు అయితే కనుక ఈ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచి ప్రత్యేక భోజనం, పరుపులు, బెడ్షీట్లు, పుస్తకాలతో పాటు మందులు, కొన్ని న్యూస్ పేపర్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని పేర్కొంది. కాగా 10 రోజుల కస్టడీ, అంటే గతంలో విధించిన 10 రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం మరోసారి ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనంతో పాటు పలు అవసరాలకు కూడా అనుమతినైతే ఇచ్చింది కోర్టు. మరో 14 రోజుల పాటు తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెయిల్కి సంబంధించి నిర్ణయం అయితే కనుక రానుంది. అంటే ఇప్పటికే బెయిల్కి సంబంధించి కూడా అప్లై అయితే చేయడం జరిగింది. సో త్వరలోనే బెయిల్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే రానుంది.